దలేర్ మెహందీ రేంజ్ లో ప్రేమ గీతాలు పాడడం సోలోగా గిటార్ వాయించుకోవడం తప్ప ఓ అమ్మాయిని సెట్ చేసుకుందాం అన్న థాటే లేదురా వీడికి డిస్కో టెక్ టైమైంది రెడీ ఎలా ఉంది ఒరే ఈ గెటప్ ఏంట్రా లేటెస్ట్ ఫ్యాషన్ లోపల వేసుకుంటే జెంట్మెన్ అవుతాడు పైన వేసుకుంటే సూపర్ మెన్ అవుతాడు మొత్తం ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవుతావు ఆ స్టైలింగ్ కాలేజ్ వచ్చినప్పుడు అలాగే మీటింగ్ చేస్తా ఓకే బయలుదేరామా ఓకే బాలు గిటార్ పడేసి నువ్వు బయలుదేరా టైం అవుతుంది కమ్ ఆన్ బాలు టెన్నిస్ మ్యాచ్ వెళ్దాం నావుగా రెండు టికెట్లు వచ్చాను వెళ్దాం పద అది విషయం ఇంకా బాలు మనకు కనిపించాడు రా ఆడి లైఫ్ ఫ్రెండ్ జాన్ దగ్గర వచ్చాడుగా ఆడు మనతో నాడు మనం బయలుదేరాం పదండి ఇంతకీ నీ డిస్కో పార్ట్నర్ ఎవర్రా ఆ జ్యోతేనా నో దానికి ఎప్పుడు లైవ్ డైవర్స్ ఇచ్చేసా బార్బర్ షాప్ ఎయిర్తో నువ్వు డిస్కో కి పేరుతో వెళ్ళాలన్నారు కదా గంటకితో దాన్ని సెటప్ చేసామా నీక క్లాస్ మారినప్పుడు అలా బుక్స్ మార్చినట్టు మంత్ మారినప్పుడు అలా క్యాలెండర్ లో పేపర్ మార్చినట్టు రోజుకు అమ్మాయిని మార్చడం కాదురా ప్రేమ అంటే లైఫ్ లో ప్రేమిస్తే లవర్ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ప్రేమించాలి నీలా ఒకే అమ్మాయితో ఫిక్స్ అయిపోవడానికి రాముడి కాలం కాదురా బిల్ గేట్స్ కాలం ఈ కాలంలో కూడా అలాంటి పిల్ల మన బాలు కోసం ఎక్కడో పుట్టి ఉంటుంది ఎస్ చెప్పింది బుర్రకెక్కిందా ఆ పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు నా కూతుర్ని గడప దాటనే ఇవ్వకూడదు అనుకున్నాను అలాంటిది చదువు కోసం ఊరే దాటి పంపించాల్సి వస్తుంది దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అట్టగే ఈ సంగతి బామ్మర్ది గారు కూడా చెప్పు వాడు అసలే బద్దకస్తుంది అట్టగే స్వప్న మీ నాన్న వద్దంటున్నా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆయన్ని ఒప్పించి మరీ నేను సిటీకి పంపిస్తున్నాను ఆయన గురించి తెలుసుగా జాగ్రత్త అమ్మా అమ్మా ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు నాన్నకి ఇష్టం లేని పని ఎప్పుడైనా చేశానా నాకు తెలుసమ్మా కానీ పదేళ్ల క్రితం మీ అత్తయ్య విషయంలో జరిగిన దారుణం ఇంకా నా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది అందుకే నా తృప్తి కోసం ఈ ప్రేమలో గేములు లాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పమ్మా అమ్మా మీకు నచ్చి మీరు చేసుకోమన్న మనిషిని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను ఊరెళ్లేదు నువ్వు ఒక్కదానివే కాదు మన ఇంటి పరువు కూడా నువ్వేం చదువుతావో నాకు తెలియదు నీ చదువుతో పాటు మన పరువు కూడా పెరగాలి మూడే దొరికాయి ఇంకా రెండు బ్లాక్ లో ట్రై చేస్తే దొరకలేదు ఇదంతా మీరు లేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎలాగే సినిమా చూడకపోతే ఈ రోజు అంతా మూడు అవుతాయి లేట్ అయితే రేషన్ షాప్ లో నిల్లని సినిమా హాల్ లో ఫుల్ అని బోర్డు ఉండడం కామనే కదా మరి ఇప్పుడు ఏం చేద్దామే చెప్తా మనకి మిగతా రెండు టికెట్స్ దొరికేసినట్టే ఎలా బాపు గారికి రమణలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు వాడికి ఇస్తా జస్కా మస్కా ఏ బాలు బాలు అక్కడ సీరియస్ ఎక్కడ ఉన్నావేంటి ఏమైంది ఎవడు ఏంటి నీ ఫ్రెండ్ శరత్ కి ఆ శరత్ కి బైక్ యాక్సిడెంట్ అయింది బైక్ యాక్సిడెంట్ ఎక్కడ బీచ్ రోడ్ లో డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు క్లబ్ పిచ్చోళ్ళు ఉంటారు మందు పిచ్చోళ్ళు ఉంటారు మద పిచ్చోళ్ళు ఉంటారు కానీ వీడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ పిచ్చోడే అలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హ్యాపీగా సినిమా చూడగలుగుతున్నాం కమ్ ఆన్ యార్ సార్ చెప్పండి ఈ రోజు ఈ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్ ఈ రోజే కాదు వారం రోజులుగా ఈ రోడ్లో ఏ యాక్సిడెంట్ జరగలేదు ఏంట్రా నన్ను త్వరగా నువ్వు లేట్ చేసేవంటి రే శరత్ నీకేం కాలేదుగా నేను బానే ఉన్నాను నువ్వేంటి కంగారుగా ఉన్నావు నీకు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి ఒక అమ్మాయి టికెట్లు కొట్టేసిందిరా ముందు దాని సంగతి చూడాలి పద రే బాలు మాట వింట్రా రే బాలు రే ఆగరా రే రే బగిరా ఆఫ్టర్ ఆల్ రెండున్నర గంటల వినోదం కోసం నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అని అబద్ధం చెప్తావా టికెట్స్ కావాలని అడుగుంటే మేము పిక్చర్ మార్కుని మీకు ఇచ్చేవాళ్ళం నార్మై ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ మీద ప్రాక్టికల్ జోక్స్ ప్లే చేయకు ఆడదాని కాబట్టి బ్రతికిపోయావు లేదా చంపేసేవాణ్ణి సార్ పాల్ సార్ పోసిపోవయ్యా సార్ కేబుల్ టీవీ బిల్ సార్ ఆ బెడ్రూమ్ లో పొరుక్కిన తాళాలు ఉన్నాయి బీరువాల డబ్బులను తీసుకెళ్ళు మళ్ళీ ఇటువైపు వచ్చావంటే కాళ్ళు ఎరపడతా ఏంటి ఏం చేసావండి అలా పారిపోతున్నాడు మీ బద్దకంతో చస్తున్నా డబ్బులు మీరు తీసివచ్చుగా నేను చూడకపోతే ఇల్లు అంతా దోచుకుపోయేవాడు అయ్యో చూడండి బంగారం లాంటి పాలు మీ వల్ల పిల్లి పాలు అయ్యాయి అదేంటి వాడు గేదె పాలు పోస్తే పిల్లి పాలు ఎలా అయ్యాయి ఎలా అయ్యాయా మీ బద్దకం వల్ల అసలు మీ బద్దకం వల్లే
ఇన్నేళ్ళైనా మనకి పిల్లలే పుట్టలేదు. నా బద్దక వల్ల ఏమయ్య ఇన్నేళ్ళైంది మన పెళ్ళై. రామా స్వప్నారా బాగున్నావా? ఏమ్మా స్వప్న, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. రండి, సామాన్లు జాగ్రత్తగా లోపలెట్టండి. ఇదిగో పులమా అయ్యా, అందులో సున్నుండ్లు ఉన్నాయి, నలకుండ వంటగదిలో పెట్టు. అలాగేనయ్యా. డిగ్రీ చదవడానికి వస్తూ కొబ్బరి తోటలో తిరిగి బండోడ తీసుకొచ్చావా? బండోడా? నన్నే నిన్నేరా? నాన్న సంగతి నీకు తెలుసు కదా మావయ్య, బార్డర్ లో సోల్జర్ లాగా బాబాయ్ని నా బాడీ గార్డ్ లో పంపించారు. ఏడ్చాడు అయినా ఏంటమ్మా ఈ డ్రెస్ బుట్టబొమ్మలాగా? నువ్వు ఇలాగే కాలేజీకి వెళ్తే ఆడపిల్లలు కూడా టీచ్ చేస్తారు. నిన్ను ఇలా పెంచినందుకు మీ నాన్నకు బుద్ధి లేదు. ఏమయ్య, రేపు అమ్మాయి షాప్ తీసుకెళ్లి మంచి మోడల్ వేసుకుని పెట్టు. అలాగేనండి. పద స్వప్న బాగుంది. అక్కడ అమ్మాయి ఏమో క్యాలెండర్ లో లక్ష్మీదేవి బొమ్మలా ఉండమంటాడు, ఇక్కడ నువ్వేమో సినిమా పోస్టర్ లో హీరోయిన్ లా ఉండమంటున్నావు. ఏదన్నా తేడా జరిగిందంటే అది నేను చూసుకుంటాను. నువ్వు మూసుకో. కాలేజ్ టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏంట్రా ఈ గెటప్? రే, ఈడు ఒక అమ్మాయిని సెటప్ చేస్తున్నాడు రా. అమ్మాయిని మాకు పరిచయం చేస్తా అన్నాడు. ఎరా, లైఫ్ అంతా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూనే ఉంటారా? అది సరే రా. చూడు, బడికెళ్తే బుక్కు, గుడికెళ్తే ఫ్రూట్ ఫ్లవర్ చేతిలో ఉండన్నారు. కమాన్ ఫ్రూట్ క్యాచ్. రే, ఈ ఫ్రూట్ క్యాచ్ చేసినట్టుగా నువ్వు కూడా ఓ అమ్మాయిని పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఈ లోబాధాలు నీకు అర్థం అవుతాయి. రే, దేనికైనా టైం కలిసి రావాలరా. నాకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి, ఆ అమ్మాయిని నేను చూడాలి, ఆ అమ్మాయి నన్ను చూడాలి. అలా కలిసే రోజు, మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. బాగున్నాను పూజారి గారు. ఈ అమ్మాయి నా మేనకోడలు. ఈ రోజు మొదటిసారిగా కాలేజీకి వెళ్తోంది. కాలేజ్ లో ఫస్ట్ రావాలని దీవించండి. పూజారి గారు, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కాదండి, మా కాలేజ్ లో నాతో పాటు చదివే అందరూ పాస్ అవ్వాలని పూజలు చేయండి. సరే. పేరేంటమ్మా? స్వప్న. స్వప్న, స్వప్న, స్వప్న. శాంతి శాంతి. ఇదిగో ప్రసాదం తీసుకోండి అమ్మా. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. దక్షిణ సమ. ఎప్పుడు వంద పడుతుందా అని మేము చూస్తుంటాం. నువ్వేంటి బాబు మా పళ్ళెంలో చేపెట్టావు? 100కి 500 చాలా? ఏంటి లేడు, 100 500 పెట్టుకుంటున్నాడు. మ్యాటర్ ఏం అర్థం కావట్లేరా? క్రూలూజ్ రా.